దోష నివారణ కోసమంటూ మేకను పెళ్లి చేసుకున్నాడు ఒక యువకుడు. జాతకం పట్ల యువకుడుకున్న నమ్మకమే ఇందుకు కారణం. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు రెండు పెళ్లిలు జరుగుతాయని జాతకంలో ఉండటంతో దోష నివారణ జరిపించాలని ఆ యువకుడు అనుకున్నాడు. ఉగాది సందర్భంగా నిన్న స్థానికంగా ఉండే నవగ్రహ ఆలయంలో అర్చకులు ఆ యువకుడికి మేకతో మొదటి వివాహం జరిపించారు. మన హిందూ ధర్మంలో దోష నివారణ కోసం ఇలా చేయొచ్చని ఉందని వారు చెప్పారు. పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బ్రహ్మాండ గండయోర్మధ్యే ఆదిశక్తి పురాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిచార పంచమహాశక్తి ఆవృతే ఐరావతా పుండరీక వామన కుముదాంజన పుష్పదంతా సార్వభౌమ సుప్రదీకాక్షాష్టదిగ్గజోపృతృష్టే అతల వితల సతల తలాతల రసాతల మహాతల పాతాల సప్తలోకానామధో భాగే మహానాలాయమానపనిరాజరాజస్య శేషస్య సహస్రపణామణి మండల మండితేంద్రాగ్నేమనృతవర్ణవాయుగుభైరిషానష్టిపాలకై పరిపాలితే హిరణ్యశృంగతృశృంగమాల్యవత్ కిష్కింద్రశ్వ మూకాక్షపంచమహానగాధిష్ఠితే రామ సిబ్రంది పద్మద్భగైరుబిందు విజాంబరీషి దిలీపార్షోడశమహారాజే పరిపాలితే కార్తవీర్యకర సుహృత్స నరహరిశ్చంద్రాక్షషచక్రవర్తి భిష్మిసేవితే అస్మిన్ మహతి బ్రహ్మాండకర్ణయోర్మధ్యే ఆదిశక్తి పురాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన పంచమహాశక్తిరావృతే ఇదాని అరుగు చేపట్టాయి. ఇదానీ అష్టావింశన్ మహాయుగ అష్టావింశ సహస్రాన్వితాచిత లక్షాబ్ధే త్రేతాయుగే యాతే త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామా సాన్త్వపనా వాజపేయా దిశతకృతూనా పుణ్యఫలావాప్త్యర్థమయాసహతి పూర్వేషాం దశాపురేషాం మధ్వంశానాం పితృణాం సకలలోకా ఉత్తీర్ శాశ్వత పరబ్రహ్మలోకే నివాసిత్యర్థ విశ్వకర్మాగమ పురుషుత్రదానేన కన్యాదానమహంకరిష్యే విశ్వంభరాసర భూతా సాక్షిణ్యా సర్వదేవతా కన్యామివ్రత ఆస్యామి పితృణాం దారుణాయవే కన్యాం సాధంకృతాం సాధ్యం శ్రీలాజిందే ప్రయోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే చతుర్భుజి ధర్మకామార్థసిద్ధయే అస్మిన్ మహతి బ్రహ్మాండగండయోర్మధ్యే ఆదిశక్తి పురాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన పంచమహాశక్తిరావృతే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంతా సార్వభౌమ సుప్రదీకాక్షాష్టదిగ్గజోపృతృష్టే అతల వితల సతల తలాతల రసాతల మహాతల పాతాల సప్తలోకానామధో భాగే మహానాలాయమానపనిరాజరాజస్య శేషస్య సహస్రపణామణి మండల మండితేంద్రాగ్నేమనృతవర్ణవాయుగుభైరిషానష్టిపాలకై పరిపాలితే హిరణ్యశృంగతృశృంగమాల్యవత్ కిష్కింద్రశ్వ మూకాక్షపంచమహానగాధిష్ఠితే రామ సిబ్రంది పద్మద్భగైరుబిందు విజాంబరీషి దిలీపార్షోడశమహారాజే పరిపాలితే కార్తవీర్యకర సుహృత్స నరహరిశ్చంద్రాక్షషచక్రవర్తి భిష్మిసేవితే అస్మిన్ మహతి బ్రహ్మాండకర్ణయోర్మధ్యే ఆదిశక్తి పురాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన పంచమహాశక్తిరావృతే ఇదాని అరుగు చేపట్టాయి. ఇదానీ అష్టావింశన్ మహాయుగ అష్టావింశ సహస్రాన్వితాచిత లక్షాబ్ధే త్రేతాయుగే యాతే త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామా సాన్త్వపనా వాజపేయా దిశతకృతూనా పుణ్యఫలావాప్త్యర్థమయా సహతిశ పూర్వేషాం దశాపురేషాం మధ్వంశానాం పితృణాం సకలలోకా ఉత్తీర్ శాశ్వత పరబ్రహ్మలోకే నివాసిత్యర్థ విశ్వకర్మాగమ పురుషుత్రదానేన కన్యాదానమహంకరిష్యే విశ్వంభరాసర భూతా సాక్షిణ్యా సర్వదేవతా కన్యామివ్రత ఆస్యామి పితృణాం దారుణాయవే కన్యాం సాధంకృతాం సాధ్యం శ్రీలాజిందే ప్రయోహం ప్రయచ్చామి ధర్మకా